హెల్త్ న్యూస్ మీకోసం. గుండెపోటు వచ్చినప్పుడు గుండె కణాలు పెద్ద ఎత్తున చనిపోతాయి. వీటిని భర్తీ చేయడానికి శరీరం అక్కడ మచ్చ ఏర్పడేలా చేస్తుంది. ఇది మొదట్లో గుండె కుదురుగా ఉండటానికి తోడ్పడుతుంది, కానీ రాను రాను కండరంలో శాశ్వత భాగంగా మారుతుంది. దీంతో రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం బాగా తగ్గుతుంది. అప్పుడు గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో మచ్చ భాగం కూడా విస్తరిస్తూ వస్తుంది. ఇది గుండె శాశ్వతంగా దెబ్బతినడానికి దారితీస్తుంది. గుండె దెబ్బతిన్న తర్వాత అన్ని శిరాతాల్లోనూ ఇలాగే మచ్చ ఏర్పడుతుంది. అయితే జీబ్రా చేపలు ఇందుకు మినహాయింపు. ఇవి మచ్చను పూర్తిగా తొలగించుకుంటాయి. అక్కడ గుండె కణాలు తిరిగి వృద్ధి చెందుతాయి. గుండె కూడా పూర్తిగా కోలుకుంటుంది. దీనిలోని రహస్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ముందడుగు వేశారు. సాధారణంగా కొలాజెన్ పొడవైన ప్రోటీన్ పోచలు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లి మచ్చగా ఏర్పడతాయి. అన్ని జీవుల్లో ఇది ఒకేలా జరుగుతుందని భావించేవారు. అయితే ఎలకలను, జీబ్రా చేపలను పరిశీలించినప్పుడు ఇది జీబ్రా చేపల్లో భిన్నంగా ఉండడం గమనార్హం. వీటిలో కొలాజెన్ ప్రోటీన్ పోచలు కాస్త వదులుగా విడిపోయే విధంగా బిగుసుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చేపల్లో మచ్చ భాగం మరమ్మత్తు కావడానికి ఇదే దోహదం చేస్తుంది. మచ్చ ఏర్పడడానికి దోహదం చేసే లైసిన్ హైడ్రాక్సిలేషన్ అనే రసాయన మార్పు జీబ్రా చేపల్లో అంత తీవ్రంగా కనిపించలేదు. మారలేని విధంగా మచ్చ ఏర్పడడంలో లైసిన్ హైడ్రాక్సిలేషన్ 2 అనే ఎంజైమ్ పాలు పంచుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఎంజైమ్ను అడ్డుకోగలిగితే మచ్చ భాగాన్ని మరమ్మత్తు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. ఇది సాకారమైతే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండెపోటు అనంతరం ఏర్పడే మచ్చ గుండె వైఫల్యం కారణంగా చాలామంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.